నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఋషులు అందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించటం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషివాక్యంలో ఋషులు మనకు అందించిన చక్కని విషయాలను తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవంతుడు మనకి ఎన్ని ఇచ్చాడో గమనించుకుంటే ఆయన పట్ల కృతజ్ఞతతో మనం నమస్కారం చేసుకుంటాం. కొంతమంది ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని మానవ మనస్తత్వాన్ని గమనిస్తూ వేదం ఒక హెచ్చరిక చేసింది. మా నిందత అన్నది నిందించకు అని చెప్పింది. ఇక్కడ ఎవరిని నిందించకూడదు అంటే ఆ పరమాత్మను నిందించకు. ఆయన స్వధావాన్, భగవంతుడి గురించి గొప్ప శబ్దం స్వధావాన్, అంటే సర్వశక్తి సంపన్నుడు భగవానుడు. ఆయనని మా నిందత నిందించకు. ఎందుకంటే మరణ లక్షణం కలిగినటువంటి నాకు అంటే జీవునికి ఇమాం రాతిం ఈ సంపదని ఆయన దదవు ఇచ్చాడు. అంటే భగవానుడు మనకు గొప్ప సంపదనిచ్చాడు. జీవితం ఎప్పటికో అప్పుడు ముగించవలసినదే. అందుకే మానవుడికి మరో పేరు మర్త్యుడు. మర్త్యుడు అంటే మరణించే స్వభావము కలవాడు అని అర్థం. ఇక్కడ ఎప్పటికోటి మరణిస్తాడు, కానీ మరణపర్యంతం ఉన్న జీవితంలో భగవంతుడు మనకి రాతిం అనగా సంపదనిచ్చాడు. ఎంత గొప్ప సంపదనిచ్చాడు గమనించుకోమంటున్నాడు. అయితే ఈ సంపదను ఎందుకు ఇచ్చాడు అది కూడా తెలియాలి కదా. మానవుడికి సంపద ఎందుకు ఇచ్చాడు అంటే పాకాయ, గొప్ప మాట వేశారు. పాకాయ అంటే పరిపక్వత పొందుటకై అన్నారు. ఇక్కడ మానవుడు పరిపక్వుడు కావాలి. పరిపక్వత దేనివల్ల వస్తుందంటే తినుట్టు తిరుగుతూ సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం వల్ల వస్తుంది కాదు. పరిపక్వత పవిత్రత వల్ల వస్తుంది, సాధన వల్ల వస్తుంది. అందుకే వేదాది శాస్త్రములు చెప్పినటువంటి యోగ సాధనలు దివ్య సాధనలు పాటిస్తూ ఎవడైతే జీవిస్తున్నాడో వాడు తనని తాను పరిపక్వుణ్ణి చేసుకోగలడు. అలా పరిపక్వత చేసుకోవడానికి కావలసిన గొప్ప సంపద ఈ జీవితం. అందుకే జీవితానికి సంపదలు ఇచ్చాడు అనుకునే కంటే జీవితం అనే సంపద ఇచ్చాడని తెలుసుకోవాలి. జీవితమే గొప్ప సంపద. ఎందుకంటే చూసే కన్ను, పలికే నోరు, కదిలే కాలు ఇవన్నీ కూడా భగవానుడు ఇచ్చిన గొప్ప వరములు. అయితే ఈ ఇంద్రియాల్లో లోపాలు ఉన్నప్పటికీ కూడా భగవానుడు సంపదనిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఒక లోపం ఒక పాపం వల్ల వస్తుంది. పాపం వల్ల లోపం వచ్చినా భగవంతుడు మరో రూపంలో ఏదో సంపదిస్తూ ఉంటాడు. అందుకే ఏ ఇంద్రియాలు మనకున్నాయో ఆ ఇంద్రియాలు లేని వాళ్ళు మనకంటే ఎక్కువ సాధిస్తున్న వాళ్ళు చాలామంది కనబడతారు. కొన్నాళ్ళ క్రితం విదేశాల్లో ఒక గొప్ప మేధావి శరీరంలో ఏ భాగము కదలనటువంటి రుగ్మతకు లోనైనప్పటికీ కూడా ప్రపంచం ఆశ్చర్యపోయేటువంటి వైజ్ఞానికమైన ఆవిష్కరణలు అందించాడు. ప్రొఫెసర్ హాకిన్స్ అంటారు ఆయన్ని. దీన్ని బట్టి ఇంద్రియాలు లేనివాడు కూడా సాధించాడంటే భగవంతుడు అతను మరొక సంపద ఇచ్చాడు. దీన్ని బట్టి మనకున్న సంపదను గుర్తించాలి. గుర్తించితే ఏమి ఇవ్వలేదు అనేది ఇంకా మనం ఫిర్యాదులు చేయం. మనకి ఇచ్చినవి గుర్తించకపోవడం వల్ల ఏమి ఇవ్వలేదా ఆలోచిస్తూ ఇవ్వనందుకు భగవంతుడు నిందిస్తూ ఉంటాం. అది తప్పు. ఎందుకంటే మనకిచ్చినవి లేనటువంటి వాళ్ళు కూడా ఎన్నో గొప్పవి సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి మనకున్న సంపదలు గుర్తిస్తూ భగవంతుడి పట్ల కృతజ్ఞత కలిగి మెలగాలి. అంతేగాని ఆయన్ని మర్చిపోయి జీవించితే జీవితానికి అర్థం లేదు. కొంతమంది మేము చాలా మంచిగా ఉంటున్నాం కానీ భగవంతుడిని నమ్మం అంటారు. భగవంతుడిని నమ్మని వాడి మంచితనం వల్ల లోకానికి కానీ వాడికి కానీ ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఎంత మంచితనమైనప్పటికి కూడా భగవంతుడి ఉనికిపై విశ్వాసంతో ఉన్నప్పుడు ఆ మంచితనానికి కూడా రాణింపు ఉంటుంది, మంచితనానికి సార్థక్యం ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోని మేము భగవంతుని నిందించము అని సంకల్పించుకోవాలి. వేదమాత ఈ విషయాన్ని మా నిందత ఏమా మహ్యం రాతిం దేవో దదౌ మర్త్యాయ స్వధావాన్. దేవ అంటే స్వయం ప్రకాశ లక్షణుడైనటువంటి ఆ భగవానుడు సర్వశక్తిమంతుడు మనకి శక్తుల్నిచ్చాడు. దీన్నే ధ్రువుడు కూడా చెప్తాడు. ఏ పరమాత్మ నా హృదయంలో ప్రవేశించి నాలో నిద్రిస్తున్న వాక్కును మేల్కొల్పుతున్నాడో, నా కంటికి చూపుని చెవికి వెనికిణ్ణి ఆయా ఇంద్రియముల యందు ఆయా శక్తులని ఏ పరమాత్మ ధరిస్తూ నడిపిస్తున్నాడో ఆ పరమాత్మకు ఆ పరమపురుషునికి నమస్కారము అన్నాడు. దీన్ని బట్టి ఈశ్వరుని ఉనికిని ఎలా గుర్తించగలము అంటే పనిచేస్తున్న దేహం బట్టి, పనిచేస్తున్న ప్రపంచాన్ని బట్టి పని చేయిస్తున్న పరమాత్మను గుర్తించాలి. గుర్తిస్తూ ఆయన యందు భక్తి కలిగి ఆయన ఇచ్చిన జీవన దానానికి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి.
ఆ కృతజ్ఞత కలిగి జీవించడాన్నే యజ్ఞ జీవనము అని అంటారు. ఇక్కడ భగవంతుడి గురించి చెప్తూ ఈ ఋగ్వేద మంత్రం కొన్ని విశేషాలు చెప్పింది. ఒకటి, భగవానుడు అమృతః, ఆయన అమృతుడు అంటే శాశ్వతమైన వాడు. రెండవది, విచేతాః, సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు. ఇవాళ ఇది ఎందుకు ఇవ్వలేదు అని నిలదీస్తాం, అది ఎందుకు ఇవ్వలేదు ఆయనకు తెలుసు. ఆ ఇవ్వకపోవడం వల్ల ఒక ప్రయోజనం ఉంది, కొన్ని ఇవ్వడం వల్ల మరొక ప్రయోజనం ఉంటుంది. అందుకే భగవానుడు సర్వజ్ఞుడు. తర్వాత వైశ్వానరః అంటే సర్వజీవుల్లో ప్రకాశస్వరూపుడై సర్వజీవులకి హితకారుడైన వాడు అని అర్థం. ఇక నృతమః, నృతమః అంటే గొప్ప నాయక శ్రేష్ఠుడు, నాయకుడిని నడిపించేవాడు. మనల్ని ప్రపంచాన్ని నడపడంలో ఆయన మించిన వాళ్ళేడు. అదే నృతమః అని ఒక విశేషాన్ని ప్రయోగించింది వేదం. అదేవిధంగా ఆయన అగ్నిహి, అగ్నిహి అంటే అందరికీ ముందుండి అభ్యుదయాలు కలిగించువాడు అని అర్థం. ఇది పరమాత్మ యొక్క పేరు. అదేవిధంగా దేవః అని స్వయం ప్రకాశుడు, ఈశ్వరుడు. అటువంటి వాడు మర్త్యాయమహ్యం అంటే చచ్చే లక్షణం కలిగి నాకు ఇంత సంపదనిచ్చాడు, అటువంటి ఆ భగవాన్ని నేను ఎప్పుడు నిందించను అని మానవుడు భావన చేయాలి. ఇదొక్కడు గుర్తుపెట్టుకున్నప్పుడు సృష్టిలో ఏ సంఘటన కలిగినప్పటికీ కూడా అది భగవన్ నిందకి హేతువు కారదు. ఇది గుర్తుపెట్టుకుని ప్రతివాడు కూడా భగవత్ చింతనతో ధర్మాచరణ చేస్తూ ఇచ్చిన సంపదను గుర్తించి ఉత్సాహంగా జీవించాలి అనేది వేద ఋషి యొక్క తాత్పర్యం. స్వస్తి. ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. నాస్థాధర్మే నవసునిచయే నైవ కామోపభోగే యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి తత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు. ఈ కార్తీక మాస శుభ సందర్భాన ప్రతినిత్యము కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి చక్కగా చన్నీటి స్నానములన్నీ కూడా ఆచరించి పరమాత్మ యొక్క జపతపాదులతో జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉండేటువంటి ఈ క్షణాల్లో అత్యంత కళ్యాణగుణపూర్ణుడైనటువంటి ఈ మాస అధిదేవత అయినటువంటి దామోదర రూపుడైనటువంటి ఆ మహావిష్ణువుని మనం ఎంతో చక్కగా ప్రార్థన చేసి ఎంత చక్కగా శరణాగతి చేస్తే ఎంత భక్తిని మనం పరమాత్మ యందు చూపించగలిగితే అంత ఉత్తమమైనటువంటి భాగ్యాన్ని మనం పొందుతాం. పరమాత్మ అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణాకరహ అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కళ్యాణ గుణములన్నీ కూడా పరమాత్మకు ఉన్నాయి. ఏమిటా కళ్యాణ గుణాలు, ఏ విధంగా ఉంటాయి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు అని చెప్పి మనం విచారం చేస్తే, కారణత్వం, నియంతృత్వం, సుహృత్వం, స్వామితాహరేహే వాత్సల్యమితి పంచైతే కంఠోక్తాయివ సద్గుణాహ అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఇవి పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు. సకల జగత్తుకి కారకుడు పరమాత్మయే, నియంతా పరమాత్మయే, సుహృత్ మనకొక గొప్ప మిత్రుడు పరమాత్మయే, మనకు స్వామి పరమాత్మయే, మన ఎందు గొప్పదైనటువంటి వర్ణనాతీతమైనటువంటి గొప్ప వాత్సల్యాన్ని మన ఎందు కురిపిస్తూ ఉండేటువంటి వాడు పరమాత్మయే. ఇటువంటి కళ్యాణ గుణాలు ఇదిగో దామోదర రూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి, శ్రీ వెంకటేశ్వరుడికి తప్ప మరెవరికీ కూడా లేవు అంటూ వేదాంతం అంతా కూడా వర్ణన చేస్తూ ఉంటుంది. అటువంటి కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి పరమాత్మకి ఎన్నో విధాలుగా మన భక్తిని మనం పరమాత్మకి ప్రదర్శించి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. నాస్థాధర్మే నవసు విచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. అయ్యా, ఈ మానవ జన్మలో అనేకమైనటువంటి భోగభాగ్యాలు నాకొచ్చిన, గొప్పదైనటువంటి యశస్సులు నాకొచ్చిన, ఇవన్నీ కూడా ఏదో వస్తూ ఉంటాయి. కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలన్నీ కూడా యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం.
పూర్వజన్మల్లోనో నా చేత పూర్వం చేయబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలాన్ని నేను అనుభవించి తీరవలసిందే. తదనుగుణంగా నేనేవేవో అనుభవిస్తూ ఉంటాను. ఆ కర్మల యొక్క ఫలాన్ని తొలగించి వేసే పరమాత్మ, ఏదైనా పాపపు కర్మలు ఉంటే ఆ పాపపు కర్మల యొక్క ఫలాలు నేను పొందకుండా ఉండేలాగా నన్ను అనుగ్రహించు పరమాత్మ అని చెప్పి మనం కోరడం లేదు పరమాత్మని. ఒకవేళ మనమలా కోరడం కూడా తప్పేనేమో, ఎప్పుడూ కూడా కర్మఫలాల్ని మానవుడు అనుభవించి తీరవలసిందే కదా, అదే శాస్త్రం కూడా చెప్తూ ఉంటుంది. మరి ఏమడగాలి పరమాత్మని అంటే, ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహ యుగగత నిశ్చలా భక్తిరస్తు. త్వత్పాదాంభోరుహ యుగగత నిశ్చలా భక్తి అస్తు. ఈ సంసార సాగరంలో మునిగిపోతూ ఉండేటువంటి నాకు, సంసార సాగరంలోనే ఉంటూ కూడా తామరాకు వలె ఎక్కడా కించిత్తు కూడా తడి అంటకుండా ఆ తామర చెట్టుకే వచ్చినటువంటి ఆ పుష్పము వంటి నేత్రములు కలిగినటువంటి ఓ పరమాత్మ, నీవు మమ్మల్ని ఒక గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని మాత్రం, వరాన్ని మాత్రం నాకు ఇచ్చేయి. ఏమిటంటే, నీ పాదాల మీద ఉండేటువంటి భక్తి, నీ యందు ఉండేటువంటి అనురాగము జన్మ జన్మాంతరాల్లోనూ కూడా తరిగిపోకుండా ఉండేటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వు స్వామి అంటున్నావు. చాలు, అది ఉంటే చాలండి. ఇక జీవితంలో ఎన్ని కష్టాలు వస్తే ఏమి, ఎన్ని నష్టాలు వస్తే ఏమి, అవేవీ కూడా కష్టాలు కానీ కావు. నిజమైనటువంటి కష్టం ఏదైనా ఉన్నది అంటే పరమాత్మని మర్చిపోవడమే కష్టం అంటోంది వేదాంత శాస్త్రం. సంపదో నైవ సంపద, విపదో నైవ విపద, విపద్ విస్మరణం విష్ణోహో సంస్మరణం సంపదుచ్యతే. మనం అనుకుంటున్నవన్నీ సంపదలు కాదట, మనం చూస్తూ ఉండేటువంటివన్నీ విపత్తులు కాదట. నిజమైనటువంటి విపత్తు ఏమిటయా అంటే, హృదయంలో పరమాత్మకి స్థానము లేకుండా మనం మర్చిపోవడం. నిజమైనటువంటి సంపద ఏమిటి అంటే, నిరంతరము ఈ నాలిక చివరిన పరమాత్మ యొక్క నామము నిరంతరము నాట్యం చేస్తూ ఉంటే, ఈ హృదయంలో పరమాత్మ కొలువై ఉంటే, నిరంతరము ఈ కరచరణాద్యవయవాలతో పరమాత్మకి అర్చిస్తూ ఉంటే, ఈ క్షణాలే ఉత్తమమైనటువంటి సంపదతో కూడుకొని ఉండేటువంటి క్షణాలు అని చెప్పి మన వైదిక సాంప్రదాయ శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. మరి అటువంటి గొప్పదైనటువంటి ఫలాలను ఈ కార్తీక మాసంలో ఇలా పరమాత్మకి శరణాగతిని చేస్తూ మనం అందరం కూడా పొందుదాం. కార్తీక మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంటుంది. ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 6వ తేదీ చాంద్రమాన శ్రీమద్ వికారినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఉత్తమమైనటువంటి కార్తీక మాసంలో శుక్లపక్ష నవమి ధనిష్టా నక్షత్రం బుధవారం. ఈరోజు తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలను మనం గమనించినట్లయితే, ఈనాడు సూర్యోదయ సమయానికి నిన్న ఉన్నటువంటి నవమి ధనిష్టా నక్షత్రాదులే ఈరోజు కూడా సూర్యోదయ సమయానికి ఉండి కొద్ది క్షణాలకే మళ్ళీ తిరిగి దశమి శతభిషా నక్షత్రాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇక విశేషించి ఈరోజు బుధవారం కావడం వల్ల, ఈ బుధవారం బుధగ్రహానికి విశేష ఆరాధన చేసినట్టయితే ఉత్తమమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుతాం. బుధగ్రహానికి అధిదేవుడైనటువంటి విష్ణువారాధనం చాలా విశేషమైనటువంటిది ఈనాడు. కనుక ఈరోజు విష్ణువారాధనలో మన జీవితాన్ని ఈ రోజుని చరితార్థం చేసుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి ఫలాలు మనం పొందుతాం. ఇంకొన్ని విశేషాలు చూసినట్లయితే, ఈనాడు భగవద్భక్తులలో వైష్ణవులలో ఉత్తమమైనటువంటి భక్తాగ్రగణ్యులైనటువంటి పెరియాళ్ వారుల తిరునక్షత్ర మహోత్సవం ఈరోజు జరుగుతూ ఉన్నది. కనుక ఇంత విశేషమైనటువంటి ఈ పర్వదినాన భగవద్ ఆరాధనలో మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఇది ఈనాటి తిథివార నక్షత్రాలలోని కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.